హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసరికి హెచ్పి ఎలెట్ డిస్క్ అండి. ఇది వచ్చేసరికి i3, i5, i7 సిక్స్త్ అండ్ సెవెంత్ జనరేషన్ ప్రాసెసర్లకు ఇది సపోర్ట్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఇది మా దగ్గర అవైలబుల్లో ఉంది. ప్రజెంట్ దీంట్లో ఉన్న కాన్ఫిగరేషన్ వచ్చేసరికి i3 8GB అండ్ 256 SSDతో ఉంది. అండ్ దీన్ని కావాలంటే మీరు అప్ టు 32GB వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ తర్వాత ఇది వచ్చేసరికి మ్యాక్సిమం 512 SSD కూడా మనం దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో NVMe స్లాట్ ఒకటి ఉంటుంది. అండ్ అలాగే మనకు ఒక హార్డ్ డిస్క్ పెట్టుకోవడానికి కూడా ఒక స్లాట్ ఉంటుంది అన్నమాట. సో మనకి ఏంటంటే ఎట్ ఏ టైం రెండు హార్డ్ డిస్కులను రన్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకటి SSD రన్ చేసుకోవచ్చు, ఒకటి నార్మల్ హార్డ్ డిస్క్ రన్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసరికి బ్యాక్ సైడ్ కనుక చూస్తే మనకు ఒకటి ల్యాన్ పోర్ట్ కూడా ఇచ్చాడండి. అండ్ తర్వాత 4 USB పోర్ట్స్ ఇచ్చాడు. అండ్ ఇది మ్యాక్సిమం మనకు యాక్చువల్గా అయితే ఇది 64GB వరకు సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మ్యాక్సిమం అయితే మనం 32GB వరకు మనం దీన్ని చేసుకోవచ్చు అన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి ఒకసారి లోపల చూద్దామండి ఎలా ఉంది అనేసి. ఇది చాలా టైనీ అండి. అండ్ దీన్ని ఎట్లా అంటే మీకు స్పేస్ మీ ఇంట్లో స్పేస్ కానీ అట్లా తక్కువగా ఉంది అలాంటి ప్లేసెస్లో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ చూస్తే కనుక దీంట్లో యాక్చువల్గా ప్రజెంట్ అయితే 500GB హార్డ్ డిస్క్తో ఉంది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు స్లాట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు ర్యామ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అప్ టు 16 అయినా వేసుకోవచ్చు, లేదంటే 32 అయినా మీకు సపోర్ట్ అవుతుంది. అప్ టు 64GB వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే. అండ్ హార్డ్ డిస్క్ కింద వచ్చేసరికి మీకు NVMe స్లాట్ ఉంటుంది. సో ఆ NVMe స్లాట్లో మీరు SSDని ఇన్సర్ట్ చేసుకొని OSని వచ్చేసరికి NVMeలో ఇన్సర్ట్ చేసుకొని ఇలాంటి హార్డ్ డిస్క్ ఒకటి పెట్టుకున్నా మీకు డేటా స్టోరేజీకి యూజ్ అవుతుంది. సో అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా 512 SSD అయినా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే 256 కానీ అట్లా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు బెస్ట్ ప్రైస్ అయితే నియర్లీ i3 కాన్ఫిగరేషన్తో అయితే కనుక మీకు నియర్లీ 12,000 to 13,000 పడుతుందండి. లేదంటే i5 కాన్ఫిగరేషన్తో అయితే కనుక మీకు i5 6th కానీ లేదంటే 7th జనరేషన్ కానీ వస్తుంది. సో అదైతే కనుక మీకు నియర్లీ 16,000 to 17,000 అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కస్టమైజేషన్ కూడా దీంట్లో అవైలబుల్ ఉందన్నమాట. సో మీకు ఈ PC కానీ లేదంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే సిస్టమ్ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మాకు కామెంట్ చేయండి. మా నెంబర్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము. సో ఇదండి ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంకా మీకు PC రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఏదైనా సిస్టమ్ ఇష్యూస్ కానీ అలా ఉంటే కనుక వాట్సాప్లో మీరు షేర్ చేయొచ్చండి. ఓకే, థ్యాంక్ యూ.